తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం ఇంట్లో మనకి వెజిటేబుల్స్ ఏమీ అందుబాటులో లేనప్పుడు చాలా ఈజీగా తక్కువ టైంలో తయారు చేసుకునే ఆనియన్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దీని తయారీ కోసం కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే 1 అనాస పువ్వును వేసి కాస్త వేగనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలను వేసుకుని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి, లేదా టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. అలాగే సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న 2 కప్పుల రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను, నార్మల్ రైస్ని కూడా దీనికోసం యూజ్ చేసుకోవచ్చు. రైస్లో ఈ మసాలా అంతా కూడా పట్టేలాగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాము. కాస్త వెడల్పుగా ఉన్న గరిటెతో కనుక మనం మొత్తం అంతా కలుపుకున్నట్లయితే ఈజీగా కలిసిపోతుంది. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మంటని స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేదాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ అందుబాటులో లేనప్పుడు ఇలా ఆనియన్ రైస్ని చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా తక్కువ టైంలో కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.